నమస్కారం. సిటీ న్యూస్ కు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. రైతుల్లో సాంకేతిక పరిజ్ఞానం పెంచేందుకే ఆధునిక యంత్రాల ప్రదర్శన. జాతీయ స్థాయి ఎడ్లబల ప్రదర్శనలో శాసనసభ్యులు ఆలపాటి రాజేంద్ర ప్రసాద్. హిందూ దేవాలయాలు కూల్చితే బీజేపీ చూస్తూ ఊరుకోదు. నిరాహార దీక్ష చేస్తున్న బీజేపీ నాయకుల హెచ్చరిక. ఒంగోలు జాతి పశు సంపద అభివృద్ధికి, డెల్టాలో ఉన్న రైతాంగానికి వ్యవసాయ పద్ధతులపై అవగాహన కల్పించేందుకు ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంపై సదస్సులు ఏర్పాటు చేస్తున్న శాసనసభ్యులు ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ కు పలువురు కృతజ్ఞతలు తెలుపుతున్నారు. ఆలపాటి శివరామకృష్ణయ్య జాతీయ స్థాయి ఎడ్లబల పశుపాల ప్రదర్శనతో పాటు రైతాంగానికి ఉపయోగపడే యాంత్రీకరణను ఇక్కడికి తెప్పించి ప్రదర్శనగా ఏర్పాటు చేసి రైతులకు అవగాహన కల్పించడం ఎంతో ఆనందంగా ఉంటుందని అన్నారు. యంత్ర పరికరాలపై అవగాహన చేసే విధంగా స్టాల్స్ ను ఏర్పాటు చేశారు. ప్రతి స్టాల్లో నేటి రైతాంగానికి ఉపయోగపడే యంత్రాలు ఉన్నాయి. వ్యవసాయ కార్మికుల కొరతతో వ్యవసాయం చేయలేక ఇబ్బంది పడుతున్న రైతులకు ఈ యంత్రాలు ప్రదర్శన ఎంతగానో ఉపయోగపడుతుంది. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో ఎప్పటికప్పుడు వస్తున్న మార్పులకు అనుగుణంగా తయారు చేసిన యంత్రాలని ఈ ప్రదర్శనలో ఉంచారు. భూమిని దున్నుకునేందుకు వినియోగించే యంత్రాల దగ్గర నుండి నాట్లు, కలుపు, కోతలు కోసే వరకు అవసరమయ్యే యంత్రాలు ఇక్కడ ఉన్నాయి. తక్కువ భూమి ఉండి ఎడ్లతో వ్యవసాయం చేయలేని వారి కోసం చిన్న చిన్న ట్రాక్టర్లు, ఇలా అనేక విధాలుగా యంత్రాలు ఉన్నాయి. రైతులు ఈ ప్రదర్శనను చూసేందుకు ప్రత్యేకంగా తరలివస్తున్నారు. అదేవిధంగా ఉద్యానవన శాఖ ఆధ్వర్యంలో రకరకాల కూరగాయలు పండించడం, హైబ్రిడ్ కూరగాయలు, అరటి, చక్కెరకేళి, ఆకుకూరలు పండించే పంటల్లో మెళకువలు తెలియజేసే స్టాల్స్ ఏర్పాటు చేశారు. వీటన్నింటినీ చూసి రైతులు శాసనసభ్యుల ఆలపాటిని ఎంతగానో ప్రశంసిస్తున్నారు. ఎడ్ల ప్రదర్శనతో పాటు రైతుకి ఏదైతే అవసరమైన పరికరాలు, వ్యవసాయానికి సంబంధించిన అధునాతనికమైనటువంటి పరికరాలని ఇక్కడ ప్రదర్శించటం, దాంతోపాటు మేలు రకమైనటువంటి విత్తనాలు ఎన్ఆర్ఐ సంస్థ ద్వారా మేలు రకమైనటువంటి విత్తనాలని ఇవాళ రైతులకు పరిచయం చేయటం అనేది కూడా చాలా శుభపరిణామం. ఇవాళ మ్యాన్ పవర్ తగ్గిపోతున్న పరిస్థితుల్లో రైతు విత్తనాలు నాటే దగ్గర నుంచి కోత కోసే వరకు మనం ఎటువంటి పరికరాలను మనం వాడుకుంటే మనకి తక్కువ ఖర్చుతో లాభదాయకమైన వ్యవసాయాన్ని మనం చేయొచ్చు అనే విధంగా ఇక్కడ మంచి ప్రదర్శన ద్వారా పరికరాలన్నిటిని కూడా రైతులకి చూపించటం అనేది చాలా సంతోషం. అలానే రకరకాల వంగడాలు, ఏది వేస్తే రైతుకి ఎక్కువ దిగుబడి వస్తుంది, ఏది వేస్తే తక్కువ ఖర్చుతో ఎక్కువ దిగుబడిని మనం సాధించవచ్చు అనే విధంగా ఇవాళ ఇక్కడ ఈ పరికరాలు కానివ్వండి, ఇవాళ రైతుకు అవసరమైనటువంటి అన్ని రకాల విత్తనాలను కూడా ఇవాళ రైతుకి అందుబాటులో తీసుకొచ్చి చూపించటం అనేది కూడా మేము నిజంగా హృదయపూర్వకంగా ఆళ్లపాటి రాజేంద్ర ప్రసాద్ గారు, ఎమ్మెల్యే గారికి హృదయపూర్వకంగా అభినందనలు తెలియజేస్తున్నాం. ఈ ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని రైతులకు పరిచయం చేయడంతో పాటు ఒంగోలు జాతి పశువుల అభివృద్ధికి తన వంతు కర్తవ్యాన్ని 7 సంవత్సరాలుగా నిర్వహిస్తున్నారని చెప్పారు ఎమ్మెల్యే రాజా. ముఖ్యమంత్రి ఆశయాలకు అనుగుణంగానే తాను ఈ ఎడ్ల ప్రదర్శన రైతుల కోసం విజ్ఞాన సదస్సులు నిర్వహిస్తున్నట్లు వివరించారు.
ఈ ప్రదర్శనలో ఉంచిన యంత్రాలకు ప్రభుత్వం సబ్సిడీ కూడా ఇస్తుందని, రైతులు దీనిని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. వ్యవసాయం పట్ల అభిమానం పెంచుకోవడానికి, వ్యవసాయం అనేది మన నాగరికతకి చిహ్నం అనే భావన పెంపొందించుకొని వ్యవసాయాన్ని పరిరక్షించుకోవడానికి ఇవాళ ఆహార చట్టభద్రత అంటే వ్యవసాయదారుడు యొక్క ప్రజస్కందాల మీద బాధ్యత ఉంది. ఆ రకంగా వ్యవసాయాన్ని పెంపొందించుకునేదానికి ఈ కార్యక్రమాలు ఉపయోగపడాలని చెప్పి విజ్ఞానం వినోదం రెండు కూడా కలిపి ప్రజలకి ఆనందం కల్పించేలాగా ప్రత్యక్షంగా చూసేవాళ్ళు 3-4 లక్షల మంది ఉంటే ఈ వారం రోజులు, పరోక్షంగా చూసేవాళ్ళు ఈ ప్రాంతం ఈ యొక్క 4-5 కాన్స్టెన్సెస్ అదేవిధంగా రేపల్లి దాకా ఇటు మంగళగిరి దాకా సిటీ కేబుల్ రివ్యూ అది రిలే ఇస్తా ఉన్నందుకు హార్ట్ లైవ్ ఇస్తున్నందుకు వారికి నా ప్రత్యేకమైన ధన్యవాదాలు. వారు స్పాన్సర్స్ చేసినందుకు ఈ కార్యక్రమాన్ని. తెనాలి విజయవాడ రహదారి 4 లైన్ల విస్తరణలో భాగంగా నందివెలుగు వరకు రోడ్డు పక్కనే ఉన్న దేవాలయాలను తొలగించమని సంబంధిత అధికారులు నోటీసులు ఇవ్వడాన్ని పట్టణ బీజేపీ నాయకులు తప్పుపట్టారు. హిందూ దేవాలయాల కూల్చివేతకు వ్యతిరేకం అంటూ పాత వంతెన సమీపంలో నిరాహార దీక్షకు కూర్చున్నారు. ఈ సందర్భంలో జిల్లా బీజేపీ ప్రధాన కార్యదర్శి పాటిబండ్ల రామకృష్ణ మాట్లాడుతూ, పట్టణం నుండి నందివెలుగు వరకు 9 దేవాలయాలు ఉన్నాయని, వాటిని తొలగించకుండా ప్రత్యామ్నాయ మార్గాలు చూడాలని హితవు పలికారు. దేవాలయాలను తొలగిస్తే సహించేది లేదని హెచ్చరించారు. రోడ్లకు అడ్డంగా ఉన్నవి అనేకం ఉంటే వాటిని తప్పించి రోడ్లు వేసిన మీరు వీటిని తొలగిస్తే ప్రజల ఆగ్రహానికి గురవుతారంటూ రామకృష్ణ పేర్కొన్నారు. దీక్షకు కూర్చున్న వారిలో పాటబెండ్ల రామకృష్ణతో పాటు కృష్ణకాంత్, హరికృష్ణ, బసవిరెడ్డి, ఎస్ శ్రీనివాసులు ఉన్నారు. దీక్షకు యోగానంద్, అన్నవరపు వేణు, కటారి వాసుదేవ నాయుడు, ఆదిశేషలతో పాటు విశ్వ హిందూ పరిషత్ నాయకులు సంఘీభావం ప్రకటించారు. ఆంధ్రప్రదేశ్లో ఎక్కడా లేని విధంగా తనాలికే తలమానికమైనటువంటి వినాయకుడి విగ్రహాన్ని మరియు నిత్యం పూజలు అందుకుంటున్న మన వైకుంఠపురం దగ్గర పోలేరమ్మ తల్లి గుడి, ఆంజనేయస్వామి గుడి, సాయిబాబా గుడి, అమ్మవారి గుడి, మొత్తం 9 గుళ్ళని తొలగించమని వీళ్ళు నోటీసులు ఇచ్చారు. పోలేరమ్మ తల్లి గుడికి ఒక ముస్లిం ట్రస్టీ, మత సామరస్యానికి ప్రతీకగా ఈ తెనాల్లో వర్ధిల్లుతున్న ఈ గుడిని, అదేవిధంగా నిత్యం పూజలు అందుకునే ఈ గుళ్ళని తొలగించకుండా అనేక ప్రత్యామ్నాయాలు ఉన్నాయి. ప్రత్యామ్నాయ మార్గం ఎదుర్కోవాల్సిందిగా మేము ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాం. ఎందుకంటే తెనాల్లో మీరు అనేక చోట్ల అభివృద్ధికి అడ్డంగా ఉన్న అనేక చిహ్నాలను ఆపి పక్క నుంచి రోడ్లు వేసిన ఉదాహరణలు తెనాల్లో ఉన్నాయి. అటువంటిది మా గుళ్ళకి కూడా మీరు కేటాయించవలసిందిగా మేము కోరుతా ఉన్నాం. ఈ గుళ్ళు రోజు ఏదో ఊరక ఒక ఉత్సవానికో దానికో ఉపయోగించే గుళ్ళు కాదు, నిత్యం పూజలు అందుకునే గుళ్ళు. ఇటువంటి గుళ్ళజోలికి మీరు వస్తే భగవత్ ఆగ్రహానికే కాదు హిందువుల ఆగ్రహానికి కూడా గురవుతారని ఈ సందర్భంగా మేము తెలియజేస్తా ఉన్నాం. 16 వార్డులో అర్హులైన 35 మందికి నూతనంగా పెన్షన్లు ఇవ్వడం జరిగిందని వార్డు కౌన్సిలర్ కాళిదాస్ విజయశ్రీ చెప్పారు. వృద్ధులకు, వితంతువులకు, వికలాంగులకు ఈ పెన్షన్లు పంపిణీ చేయడం జరిగిందని అన్నారు. జనవరిలో వేవర్స్కి 25 మందికి, ఇప్పుడు 35 మందికి పంపిణీ చేశామని తెలిపారు. ఈ వార్డులో ఇప్పటి వరకు 347 మంది లబ్ధిదారులకు వివిధ రకాల పెన్షన్లు ఇవ్వడం జరిగిందని చెప్పారు. ఈ కార్యక్రమంలో మాజీ వైకుంఠపురం చైర్మన్ జొన్నాదుల మహేష్, నరేంద్ర, మాజీ కౌన్సిలర్ యనమద్రి పోతురాజు, ఇస్మాయిల్, అక్కల సాంబయ్య, వెంకటేష్ పాల్గొన్నారు. చంద్రబాబు నాయుడు గారి సారథ్యంలో మన ఆలపాటి రాజేంద్ర గారి నాయకత్వంలో ఈ పెన్షన్లు మంజూరు జరుగుతున్నాయి. గతంలో వీవర్స్కి 25 పెన్షన్లు మంజూరు జరిగినాయి. ఈ రోజున 35 పెన్షన్లు విడుదల చేశాము. దీనికి కారకులైన మా వార్డు అభివృద్ధికి, పెన్షన్లకి కారకులైన శ్రీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారికి ధన్యవాదాలు తెలుపుకుంటూ, ఎవరైతే పేద బడుగు బలహీన వర్గాల వారైతే ఉన్నారో వారందరికీ కూడా అర్హత కలిగిన వారికి వృద్ధాప్య పెన్షను, వికలాంగ పెన్షన్లని ఈ రోజున 35 మందికి ఇవ్వడం జరుగుతూ ఉంది. అదేవిధంగా గత జనవరి నెలలో 25 మందికి చేనేత వృద్ధాప్య పెన్షన్ కార్యక్రమం కూడా నిర్వహించడం జరిగింది. 25 మందికి ఇచ్చాం. మరి రాష్ట్రం ఈ రోజున ఆర్థికంగా ఎంతో లోటు బడ్జెట్లో ఉన్నప్పటికీ మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు అనేక కష్ట నష్టాలు కోర్చి ఈ పేద బడుగు బలహీన వర్గాలు ఎవరైతే వారు ఉన్నారో వారిని ఎక్కడా కూడా వారికి లోటు లేకుండా అనేక సంక్షేమ కార్యక్రమాలని అమలు చేస్తున్నటువంటి ప్రభుత్వం, తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం, భారతదేశంలోనే ఇటువంటి కార్యక్రమం ఏ రాష్ట్రంలో కూడా అమలుపరచని విధంగా
దిగుబడి తగ్గడమే ప్రధాన కారణంగా నెల రోజుల వ్యవధిలో నిమ్మ ధర రెట్టింపు కావడంతో వినియోగదారులు వాపోతున్నారు. వేసవిలో నిమ్మరసం తాగి సేద తీరాలంటే కొంచెం ఖర్చు ఎక్కువే మరి. గత నెల మొదటి వారంలో బస్తా నాణ్యమైన నిమ్మకాయల ధర 1200 రూపాయలుగా ఉంది. అప్పట్లో హోల్సేల్ మార్కెట్లో రైతు బజార్లో డజను నిమ్మకాయలు 18 రూపాయలకు లభించేవి. చిల్లర మార్కెట్లో వీటి ధర మరికాస్త పెరిగి 26 రూపాయల నుంచి 30 రూపాయలకు అందుబాటులో ఉండేవి. అయితే నెలాఖరు నాటికి పరిస్థితి పూర్తిగా మారిపోయింది. స్థానికంగా దిగుబడులు ఆశాజనకంగా లేకపోవడం, సరుకు వినియోగానికి తగినంతగా అందకపోవడంతో నిమ్మకాయ ధర అమాంతంగా పెరిగి కూర్చుంది. ప్రస్తుతం నిమ్మకాయల మార్కెట్లో నాణ్యమైన నిమ్మకాయలు బస్తా 3500 రూపాయల వరకు పలుకుతోంది. దీంతో హోల్సేల్ మార్కెట్లోనూ నిమ్మకాయల ధర విపరీతంగా పెరిగింది. ప్రస్తుతం హోల్సేల్ మార్కెట్ రైతు బజారులో డజను నిమ్మకాయల ధర 48 రూపాయల నుంచి 50 వరకు పలుకుతోంది. ఇక చిల్లర వర్తకుల వద్దకు వచ్చేసరికి మరి కాస్త పెరిగి డజను 60 రూపాయలకు చేరింది. గతంలో కాయ సైజును బట్టి మార్కెట్లో వ్యాపారులు నిమ్మకాయలు విక్రయించేవారు. దీంతో ఎవరికి కావలసిన రకం వారు కొనుక్కుని వెళ్లేవారు. ఇప్పుడు పరిస్థితి తారుమారయింది. సైజుతో సంబంధం లేకుండా విక్రయాలు సాగుతుండడంతో వీటిపై ఆధారపడి జీవించే అనేక మంది చిరు వ్యాపారులు లబోదిబోం అంటున్నారు. ప్రస్తుతం వేసవి సీజన్ కావడంతో నిమ్మకాయల సోడాలకు విపరీతంగా డిమాండ్ ఉంటుంది. దీంతో సన్నకాయల సైజు చూసుకుని తక్కువ రేటుకు తీసుకువచ్చి సోడాల వ్యాపారం చేసుకునేవారు. ప్రస్తుతం ఆ పరిస్థితి లేదు. గతంలో 100 నిమ్మకాయలు 40 రూపాయల నుంచి 60 రూపాయల మధ్య లభిస్తే ఇప్పుడు అవే 100 కాయల కోసం 400 రూపాయల వరకు వెచ్చించాల్సి వస్తుందని చిరు వ్యాపారులు వాపోతున్నారు. ఇప్పుడు ఒక చిన్న విరామం.